బాబు గారు చెప్పిన ఇవాళ దాంట్లో ఒక మంచి పాయింట్ ఉంది. బేసిక్గా మనకి మనంగా అంత అద్భుతంగానే ఉంటుంది. ఇంతకుముందు చంద్రబాబు గారు 97% సంతోషం ఆనందం అంటూ పాపం ఆయనకి ఆ 110 వాళ్ళు రిపోర్ట్ ఇస్తుండేవాళ్ళు, అది నిజమేనని నమ్మారు. ఇప్పుడు మీరు కూడా 83% సంతృప్తం, 85% సంతృప్తం అనుకుంటున్నారు. రియల్ ప్రాబ్లం ఇట్లుంటుంది, సామాన్యుడికి తెలుస్తుంది, సామాన్యులతో టచ్లో ఉంటే తెలుస్తుంది. ఇదివరకు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసేటువంటిది, అది కాకుండా ఇప్పుడు ఇలా చేస్తే సహజంగా వ్యతిరేకత వస్తుంది. దాంతోపాటుగా మొదట్లో ఏది జీతాలు పర్మనెంట్ కాకముందు లంచాలు లేవు సచివాలయాల్లో, ఇప్పుడు లంచాలు ప్రారంభమైనాయి అని కూడా చెప్తున్నారు. ఇట్లాంటి వాటి మీద మీ దగ్గర ఆర్గనైజ్డ్ మెకానిజం లేకపోతే మీకు ఏదైతే వరం అనుకున్నారో అదే శాపమవుతుంది. జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోమని చెప్పలా, మనకి మన కార్యకర్తలు ఆ పని చేసి పెడితే బాగా చేస్తారని అనుకున్నారు ఆయన. తీరా చూస్తే ఏమైంది, వాళ్ళ వల్లనే ఆయన దెబ్బతిన్నారు. అది రన్నింగ్ లో ఉన్నంతసేపు సూపర్ అని అనుకున్నారు, ఎమ్మెల్యేని బైపాస్ చేశారు ఆయన కూడా చివరికి. ఇప్పుడు మీరు బైపాస్ చేసుకున్నారు, రేపు దెబ్బ తిన్నాక ఆలోచించుకుంటారా, ముందుగా సరి చేసుకుంటారా? గారు మీ సేవ అనేది పెయిడ్ సర్వీస్, ఇవాళ సచివాలయం అనేది ఓపెన్ గా గవర్నమెంట్ ఇస్తున్న ఫ్రీ సర్వీస్. దానికి ఏం లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ మీ సేవకి ఎంత కడతాం మనం, 10 రూపాయలు 30 రూపాయలు కడతాం. సచివాలయానికి ఇట్లా క్యూ లైన్ లో తిప్పితే కనుక ఎవరికైనా చిరాకు పడుతుంది. అది లేదండి, అది లేదు, అదే నేను అంటున్నాను. మీకు సచివాలయంలో అవకాశం లేదు, పే చేసే అవకాశం లేదు. అదే సత్వరం మనకి ఈ సర్వీస్ అందే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా. మీరు ఒక్క మాట ఫ్రాంక్ గా చెప్పండి, అంటే మీరు చెప్పే దాంట్లో ఒక చిన్న డొల్లతనం చెప్తా మీకే. జస్ట్ మూర్తి గారు మీకే ఒక చిన్న పాయింట్, మీకు మీరు క్రాస్ చెక్ చేయండి. సచివాలయంలోనే పనులు అయిపోతుంటే స్పందనకు ఎందుకు వస్తున్నారు, కలెక్టర్ల దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, అక్కడ అవ్వట్లేదని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి పరిగెత్తుకు రావడానికి ఎందుకు ఎగబడుతున్నారు? ఎక్కడికక్కడే సాల్వ్ అయిపోతే ఎందుకు అర్థం కావు ఇట్లాంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ స్పీకు? ఇవాళ దేనికైనా పడుతుంది, ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇవాళ 25 లక్షల రూపాయలు ఏదైనా ఆపరేషన్ అవుతుంది అవడానికి కింద నుంచి సచివాలయం ముఖ్యమంత్రి దగ్గర. ఇప్పుడు అది కొన్ని రేర్ కేసెస్ లో ఇవాళ ఈ ఆరోగ్యశ్రీలో ఉన్న ఏదైతే రోగాలు ఉన్నాయో అవి కాకుండా ఉన్నవి కొన్ని ఏదైనా ఉంటే వాళ్ళు ఎవరైనా వస్తారు, అది అవకాశం. ఇవాళ ఏ ముఖ్యమంత్రికి దొరకని అవకాశం, ఏ ముఖ్యమంత్రి ఎవరి అవకాశం ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చారు. అలా ఎన్నో కేసులు, అది విజయనగరం కావచ్చు లేదంటే విశాఖపట్నం కావచ్చు, మొన్న తూర్పుగోదావరి కావచ్చు, నిన్న చిత్తూరు కావచ్చు, అక్కడన్నీ కూడా ఇవాళ వినుకొండ వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్లో కూడా కావచ్చు. ఆయన రోడ్డు మీద ఆపి అడ్రస్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు, కానీ కింద పరిధిలో ఏవైతే అవుతున్నాయో వాటన్నింటినీ కూడా సచివాలయ వ్యవస్థ కంటే ముందు ఇంకా మీకేంటి, ఇవాళ వాలంటరీ వ్యవస్థలోనే ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండానే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ అప్లై చేసి వాళ్ళు చేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సచివాలయం మీరు ఇంకా వేరే వైపుకి వెళ్ళిపోతున్నారు. మీరైతే మీరు చేసింది అద్భుతమనే ఉన్నారు, కానీ అసంతృప్తిని గురించి సరి చేసుకునే ప్రయత్నం అయితే లేదంటారు. అంతే కదా, మీరు చేస్తున్న కరెక్ట్ అని నేను నమ్ముతున్నారు. రైట్ రైట్, కానివ్వండి మిగతా వాళ్ళతో ఒకసారి మాట్లాడించి మళ్ళీ మీ దగ్గరకు వస్తా, వినండి. కనీసం మీరు వింటేనన్నా ఏమన్నా మీకు అవగాహన వస్తుందేమో. రైట్, కృష్ణాంజనేయుల్ గారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా 40 మందినో 45 మందినో లేకపోతే ఆయన చెప్పినట్టుగా 68 మందినో ఎమ్మెల్యేలను మార్చి కొత్త వాళ్ళకి క్యాండిడేట్లకి టికెట్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని నేను అనుకోవటం. అంత పటిష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లేదు అనేటువంటిది ఇప్పటికే స్పష్టమైంది. అది ఎలా స్పష్టమైంది అని అంటే, ఆయన మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు క్యాబినెట్కు సంబంధించినటువంటి విషయంలో 25 మంది మంత్రుల్లో మొత్తాన్ని కూడా నేను మార్చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను 2.5 సంవత్సరాల తర్వాత అని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది చూసాం. సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని మార్చలేనటువంటి పరిస్థితి, అనివార్యంగా కొంతమందిని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి అయితే మనం ఖచ్చితంగా చూసి ఉన్నాం. అయితే మనము ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ బీజేపీ యొక్క ప్రయోగాలు, వాళ్ళు సక్సెస్ అయినటువంటి విషయాలను మనం ప్రస్తావన చేసుకుంటే, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం ఎంత పటిష్టంగా ఉంది అనేటువంటి దానికన్నా కూడా జాతీయ బీజేపీ నాయకత్వం అనేటువంటిది ఈ రోజున అమిత్ షా గారు, మోడీ గారి నాయకత్వంలో వాళ్ళు పార్టీ పరంగా కొంత పటిష్టంగా ఉన్నారు. వాళ్ళు మేము చెప్పింది ఖచ్చితంగా రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు అనివార్యంగా మీరు అంగీకరించి తీరాల్సిందే అనేటువంటి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి కొన్ని చోట్ల వాళ్ళు అంగీకరించేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా కొంతమంది తిరుగుబాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఎన్నికలకు ముందు కొంతమంది మంత్రులు కూడా మా పార్టీ మారి సమాజ్వాదీ పార్టీలో చేరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ స్థాయిలో తిరుగుబాటు వచ్చినటువంటి పరిస్థితులు చెప్పండి. కాదు, మీరు చెప్పిందే ఇక్కడ కూడా అనువేస్తాను, నేను అనువదిస్తా. ఇవాళ జాతీయ పార్టీ ఏదైతే యంత్రాంగం ఉందో అది చాలా పటిష్టంగా ఉంది పార్టీ. కింద స్థాయిలో ఎక్కడైనా అరకొరగా ఏమన్నా ఇది ఉందేమో, కానీ
జాతీయ స్థాయిలో గట్టిగా ఉందని చెప్పారు మోడీ గారు కానీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ ఎమ్మెల్యే స్థాయిలోనో లేదంటే ఎంపీపీ స్థాయిలోనో జడ్పీటీ స్థాయిలోనో గ్రామ స్థాయిలోనో అరకొరకు ఏదైనా లీడర్ల మధ్య చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బలమైన నమ్మకం ఉంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరి లీడర్లకు బలమైన నమ్మకం ఉంది ఎమ్మెల్యేలు కూడా బలమైన నమ్మకం ఉంది సర్పంచాలు వస్తాయి కృష్ణాంజనేయులు గారిని మధ్యలో ఆగలేకపోతున్నారు ఇదే సమస్య వైసీపీకి తొందరపాటు ఎక్కువ అవుతుంది ఒకసారి అందరిది వెంటే మిగిలిన సహనం జనం కూడా మీ పట్ల సహనం ఉంటారు చూడండి ఒకసారి ఒకటి నారాయణమూర్తి గారు ప్రభుత్వం మీద సంతృప్తి ఉంది అనేటువంటి భ్రమలో మీరున్నారు ఈ రోజున అన్ని వర్గాల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. రెండో అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది, ఆయన 150 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు, ఆయనకు ఎదురు తిరిగే వాళ్ళు ఎవరు లేరు అని ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెల్లూరు పెద్దరెడ్లు ఎదురు తిరగటంతో చాలా స్పష్టంగా ఇలాంటి అన్ని అంశాలు పటాపంచలు అయిపోయాయి. ఎప్పుడైనా సరే ఈ అసమ్మతి బద్దలయ్యేటువంటి అవకాశం ఉంది. 35-40 మంది ఎమ్మెల్యేలు దశల వారీగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి దశల వారీగా వస్తారా లేకపోతే ఒక్కసారిగా బయటకు వస్తారా అనేటువంటిది తెలియదు, కానీ అసంతృప్తి అయితే మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉందనేటువంటిది చాలా స్పష్టం. ఇప్పుడు ఒక పాయింట్ కృష్ణాంజనేయులు గారు ఒక పాయింట్ కృష్ణాంజనేయులు గారు ఒక మాట, మళ్ళీ మనం డైవర్ట్ అయిపోకుండా, టైం పరిమితంగా ఉంటుంది కాబట్టి. ఒక ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగానే ఓ 30 మందినో 40 మందినో సరే రఘురామ్ గారు అభిప్రాయం ప్రకారం ఒక 50-60 మంది వీళ్ళు తొలగిస్తారు. వీళ్ళని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పిలుస్తోంది. ఆల్రెడీ కొన్ని చోట్ల ఇప్పుడు కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉన్నారు, ఆనం ఆల్రెడీ టీడీపీతో టచ్లో ఉన్నారు. ఇట్లాగ ఒక 40 మందిని ఇక్కడ తీసుకుంటారు. ఇటు జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుంది. అటు ఒక 25 వాళ్ళకి ఇవ్వాలా అంటే ఈ 60-70 వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏ అసంతృప్తి ఉండదు, పర్లేదు జగన్ గద్దెదించడం కోసం వీళ్ళందరికీ టికెట్లు ఇస్తే పర్లేదని ఉంటుందా, అక్కడ కూడా అసంతృప్తి అసమ్మతి ఎన్నికల ముందు వస్తుందా? సాయి గారు, అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కేసినేని లాంటి వాళ్ళే, అన్ని రాజకీయ పార్టీల్లో అసంతృప్తులు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, అంతర్గత ఘర్షణలు ఉంటాయి ఖచ్చితంగా. మీరు కేసినేని అని ప్రస్తావన చేశారు, అలాగా తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నాయి. ఇందాక మీరన్నట్టుగా మీడియా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమ్మతిని ఎక్కువ చూపిస్తుంది అని అంటే అధికారంలో ఉండేటువంటి పార్టీలో ఉండేటువంటి లోకలోకల్ని ఎక్కువగా ఆ విధమైనటువంటి ఎక్స్పోజ్ చేయటం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి అందులో అదొక క్రమంలో అసలు 150 మందిని గెలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి అసంతృప్తి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఇంత అసంతృప్తి వస్తుందని. అందుకని ఖచ్చితంగా మీడియా ఈ విధమైన ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఖచ్చితంగా ఇది ఎక్స్పోజ్ చేస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు, మరి 30-40 మందో 50 మందో లేకపోతే 68 మందో నేను తొలగిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా అనేటువంటి విషయం కన్నా కూడా ఇక్కడ ప్రతిపక్షాలు జనానికి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పేటువంటి మాటలను ప్రజలు ఎంత మేరకు నమ్ముతారో లేదో తెలియదు, కానీ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు గిన మా ప్రభుత్వం ఫెయిల్ అయింది మేము ఓడిపోతామని రచ్చబండబెట్టి ఢిల్లీలో రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో ఉతికిందే ఉతుకుతున్నాడు ఈ ప్రభుత్వాన్ని. సరే ఆయనదైతే అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదలుపెట్టాడు, ఆరం రామనాయుడు రెడ్డి గారు మొదలుపెట్టాడు, ఈ రచ్చబండ ఉతుకుడు మొదలుపెట్టారు. అయితే ఈ విధమైనటువంటి అధికార పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు లేకపోతే మాజీ మంత్రులు వీళ్ళు గిన మాట్లాడటం అనేటువంటి మొదలు పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా ఈ విధమైనటువంటి అంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది కావాలా అని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళందరినీ గిన తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఈ అసమ్మతుల మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కూడా అసమ్మతులు వస్తాయి. ఎందుకోసమంటే వాళ్ళు గెలుస్తామనేటువంటి ఊహల్లో ఈ రోజున ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూడా. ఎలా అంటే వైసీపీ ఓడిపోతుంది కాబట్టి మేము గెలుస్తామని అనుకుంటున్నారు. వాళ్ళేం ప్రజల్లో నమ్మకం కలిగించేదో తెలుగుదేశం కలిగి గెలిపిస్తుంది గెలవబోతుంది నేను అంటంలా, వాళ్ళ మీద కూడా ఇప్పుడు ప్రజల్లో ఇప్పటికీ నమ్మకం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి మేము ఓడిపోతుంది కాబట్టి మేము గెలుస్తామని తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది. ఇలాంటి భ్రమంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త నాయకులు ఎవరు రాకుండా ఉండాలని కోరుకుంటారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విషయంలో కూడా మీరు కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రకటన చూడండి,
మీరు బుచ్చే చౌదరి గారు ఒక ప్రకటన చేశారు, ఆయన ఒక ట్వీట్ చేశారు, ఇది చాలా కీలకమైనది, కోవర్టులు వస్తున్నారు పార్టీలోకి జాగ్రత్త అనేటువంటి విధంగా, అది కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఉద్దేశించే ఆ విధంగా ట్వీట్ చేశాడని నేను అనుకుంటున్నా. ఈ విధమైనటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. అలాగని వైసీపీలోంచి వచ్చిన వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే కుదిరేటువంటి పని కాదు. ఎంతో కొంత జనసేనలోకి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది, అక్కడ స్పేస్ అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఫస్ట్ నుంచి రఘురామ కృష్ణరాజు మాట్లాడుతున్నారన్నారు కదా మీరు. ఇక్కడ రఘురామ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మిగతా వాళ్ళతో మాట్లాడిచ్చాక మీరు అందరిది వింటే మీరే కంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం ప్లీజ్. రఘురామ్ గారు, ఇక్కడ గతంలో లేనటువంటి ఒక స్పేస్ ఉంది ఇప్పుడు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత సొంత పార్టీ వాళ్ళు బయటకు వస్తుండటం, రేపు పొద్దున వీళ్ళని కనుక అడి తీసుకుంటే తెలుగుదేశం వాళ్ళు బయటకు వస్తుండటం, లేదా ఆల్టర్నేటివ్ కోసం ఎతికేటువంటి వాళ్ళు ఇట్లా ఉంటారు, ఈ స్పేస్ని వినియోగించుకునే దశలో భారతీయ జనతా పార్టీ జనసేన ఏమైనా కూటమిగా పనిచేస్తున్నదని మీకేమైనా నమ్మకం ఉందా? ఒకటండి, ఖచ్చితంగా తెలుగుదేశంలో అసమ్మతి కానీ వైసీపీలో అసమ్మతి కానీ, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎస్ నేషనల్ పార్టీ ఉన్నది బీజేపీ విధులుగుండా కనపడేది వాళ్ళందరికీ. సో ఇక్కడ ఏమంటారంటే వైసీపీ రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత రాదు, ఇలాగా 151 సీట్లు వచ్చినాయి కదా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కాదండి, ఇది సర్వసాధారణం. ఇవాళ రోజుల్లో వ్యక్తిస్వామి పార్టీల్లో కొంతమంది ఎంతో ఒబీడియంట్గా ఉంటారు, కొంతమంది అధికారం నాకు అదే, నేను 5 సార్లు గెలిచా, 3 సార్లు గెలిచా, నాకు మంత్రి లేదు ఎందుకుంటాడండి. సో ఇవాళ దేర్ సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవాళ అంత నిజాయితీగా పార్టీ కోసమే పనిచేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అని చేత అది ఒక బీజేపీలో ఉంటుంది, ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని చూస్తే అధికారం అనేది ఒక ఏమంటారు దాన్ని బాధ్యతగా చూసేది బీజేపీ, అధికారం ఒక ఎంజాయ్మెంట్గా చూసేది మిగతా పార్టీలు. అది ఆ డిఫరెన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుసుకోవాలని పాపం తెలుసుకోలేకపోతున్నారు, అది భవిష్యత్తులో తెలుస్తుంది ఖచ్చితంగా. అని చేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 51% వచ్చింది, దాంట్లో అసమ్మతి లేదా ప్రజా వ్యతిరేకత ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. ఇప్పుడు వాజ్పేయి గారు అంత అద్భుతంగా పరిపాలన చేసి అసలు అవినీతి లేని పరిపాలన, రూపాయి మచ్చలేని వాజ్పేయి గారినే ఈ దేశంలో ఓడించినారు. సంజేత అలాంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అంత అద్భుతం బీభత్సం అని అనుకుంటే వైసీపీ వాళ్ళు పప్పులో కాలేసినట్టే. చాలా మంది ఈవెన్ టీచర్లు అయితే కన్నీళ్లు పెడుతున్నారండి, పాపం చూసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోకపోతే ఎవరు కాపాడలేడు, అందుకే మేము ఉన్నాం ఇక్కడ. రండి, ఒకసారి వైసీపీకి ఇచ్చారు సంతోషం, ఇంకొకసారి టీడీపీకి ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చాం, 35 నుంచి 30 ఏళ్ళు టీడీపీకి ఇచ్చాం, చాలు ఇంకా. బీజేపీ ఈజ్ ద ఓన్లీ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా బలమైన భారతీయ జనతా పార్టీ గారు రఘు గారికి ఒక మాట, పక్క తమిళనాడులో పెరుగుతూ వస్తుంది రోజు రోజుకి, ఈ పక్క కర్ణాటకలో ప్రభుత్వం 2వ సారి వస్తుంది, ఒరిస్సాలో కూడా బీజేపీ బలమైన రఘు గారు ఏపీ పాలిటిక్స్ లో మీ జీవిత గారు మిమ్మల్ని కృష్ణాంజనేయులు గారు అడుగుతున్నారు. రఘు గారు ఒక మాట, మిగతా రాష్ట్రాలు కృష్ణాంజనేయులు గారు అడుగుతున్నారు చూడు, మిగతా రాష్ట్రాలు ఓకే గానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీల నుంచి మా వైపు చూస్తున్నారు, మా వైపు టచ్లో ఉన్నారు, మీ జీవీఎల్ నరసింహారావు గారు చెప్పారు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని, నాకు తెలిసి అయితే కొంతమంది ఎంపీలు అయితే బీజేపీ వైపు చూస్తున్నారు అనేటువంటిది. దానిమీద మీరు ఏమన్నా అవకాశం ఉంటే చెప్పండి, బయటకు చెప్పగలిగినటువంటి విషయాలు ఉంటే. సార్, ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు చెప్తా, ఇంకా టైం ఉంది కదా ఎన్నికలకు, ఇప్పటి నుంచి వాళ్ళని పాడు చేయడం, వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారన్నారు కాబట్టి వెల్కమింగ్ ఇట్, ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాం. ఈవెన్ పార్టీలకి అతీతంగా కూడా వస్తున్నారు బీజేపీలోకి. అంచేత ఈ యొక్క ఈ వచ్చే రాబోయే రోజులు కీలకమైన రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఒక మార్పు దిశగా రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది బీజేపీ. ఎందుకంటే దేశంలో అభివృద్ధి మంత్రంగానే బీజేపీ ఓట్లు అడుగుతుంది ఎక్కడ అడిగినా సరే, అంతే తప్పించి వేరే వేరే రాజకీయాలు చేసి బీజేపీ ఓట్లు అడగట్లా దమ్ముగా ప్రధానమంత్రి చెప్తున్నాడు, ఈ 5 ఏళ్లలో ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది ఈ 4 ఏళ్ళ నా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు ప్రైమ్ మినిస్టర్. సో హార్ట్రిక్ ప్రైమ్ మినిస్టర్ కొడుతున్నాడు కాబట్టి, ఇక మా సౌత్ లో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇది కీలకమైన. ఇక్కడ మీరు జనసేన కలిసి అడుగుతారా లేకపోతే గనక భారతీయ జనతా పార్టీనే అడుగుతోందా ఇక్కడ రమణ మణి గాని? ఈ రోజుకైతే జనసేన మాతో ఉంది, మాతో కలిసి ఉంటే కలదు సుఖం. ఇదే ఇక్కడ ఈ అండర్లైన్, ఈ రోజుకైతే అనే అండర్లైన్ ఏంటి?